హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేణుకాస్ కిచెన్. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ మొదటిసారిగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చెప్పబోతున్నానండి. అది ఏంటి అంటే రాగి పిండి దోశ అన్నమాట. సో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపించేస్తాను చూడండి. ఆనియన్ అండి, ఒక పెద్ద ఆనియన్ చంద కట్ చేసుకోవాలి. అండ్ కీర ఇట్లా తురుముకోవాలన్నమాట సన్నగా. క్యారెట్ అండి, క్యారెట్ కూడా తురుముకోవాలి. పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ ముక్కలండి, సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ 1 కప్ రాగి పిండి వేసుకున్నానండి. 1 కప్ ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో నేను 1 కప్ రాగి పిండి వేసుకున్నానమాట. సో దీంట్లోకి ఇంకా ఏమేయాలో నేను మీకు చూపిస్తాను. టూ కప్స్ గోధుమ పిండి అండి. రాగి దోశ చాలా బాగుంటుంది. ఎస్, 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. బేకింగ్ సోడా, సాల్ట్ అండి, అండ్ క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ పీస్, క్యారెట్ తురిమిన క్యారెట్ వేసుకోవాలి. అండ్ కీర వేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్. చాలా టేస్టీగా ఉంటుందండి రాగి దోశ. చాలా బాగుంటుంది, మనకి హెల్తీ అన్నమాట. రాగి అనేది చాలా మంచిది మన బాడీకి. రాగి పిండిలో చాలా మనకి విటమిన్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది. చాలా మంచిదండి, ఎండాకాలంలో అయితే ఇంకా మంచిది. సో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, సో ఇవన్నీ వీటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు. సో చూడండి, మొత్తం అన్నిటిని మిక్స్ చేసేసుకుందాము. సో ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని మొత్తం కలిపేసుకుందాము. దోశ బ్యాటర్ కావాలండి. నేను మీకు చూపిస్తానండి. ఎస్ ఎస్, చూసారా? దోశ పిండి బాటిల్లో చేసుకోవాలి. సో దోశ పిండమండి. సో మనం ఇప్పుడు అట్లా దోశ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. సో మనం క్యారెట్, క్యాప్సికమ్, కీర ఇవన్నీ వేసాం కాబట్టి మన హెల్త్కి చాలా మంచిదండి. సో చూడండి, పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఒక కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. మీరు రాగి జావా అయినా చేసుకొని తాగొచ్చు, లేకపోతే రాగి రైస్, రాగి పిండితో మనం చేస్తాం కదా, అట్లయినా చేసుకొని తినొచ్చు. అండ్ ఇట్లా రాగి దోశలాగా పోసుకొని అయినా మనం తినొచ్చు అన్నమాట.
చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. రాగి అనేది మనకు చాలా మంచిది, దీంట్లో ఐరన్, కాల్షియం, మినరల్స్ అన్నీ ఉంటాయి రాగి పిండిలో, కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది. ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ తీసుకోవాలి. సో రాగి జావ తాగొచ్చు అండ్ చెప్పాను కదా మీకు సంగటి, రాగి సంగటి, రాగి సంగటి చేసుకొని తినొచ్చు, రాగితో దోశ పోసుకొని తినొచ్చు అండ్ రాగితోటి ఉప్మా ఎట్లా చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ దోశని చేసుకొని తినండి రాగితోటి, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎస్ ఎస్ చూడండి పట్టుకోవాలి చెప్పుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి అండ్ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి అండి రాగి దోశ అనేది చాలా మంచిదండి. రాగితో చేసే ప్రతి ఒక్క ఐటెం కూడా మంచిదన్నమాట షుగర్ ఉన్న వాళ్ళకి. ఎస్ ఎస్ రాగి దోశ, దానిలోకి కాంబినేషన్ మీకు కావాలంటే పల్లీ చట్నీ అయినా చేసుకోవచ్చు, టమాటా పచ్చడి అయినా కూడా బాగుంటుంది, పల్లీ చట్నీ అయినా బాగుంటుంది, పల్లీ పచ్చడి అయినా కూడా బాగుంటుంది అన్నమాట. నచ్చింది అనుకుంటా మీకు ఈ వీడియో, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మొదటిసారిగా చూసేవారు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఎస్ థ్యాంక్ యూ, బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.